हाय मम्मीस नैन स्पेषल रेसीपी चुप्तना इधी फूल मखाना इधी ऐक्चुअली वाटर लिलीस उठाई कदा वाट सीड्स बोल पेला वेतर इसको वे पैक इला सेल मनम तीन चाला हेल्दी पिल्लल के कंपलसरी इवंटी कास्त नै गैस पैन का सिमे उ गैस कोई अभी फूल मखाना కొన్ని వేసుకొని వేయించాలి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో త్వరగా ఒక 4-5 మినిట్స్లోనే వేగిపోతే చాలా ఫాస్ట్గా అవుతుంది ఈ రెసిపీ చిన్నపిల్లలకి అంటే 1 ఇయర్ లోపు పిల్లలకి పెడితే మాత్రం ఇది డైరెక్ట్గా పెట్టేయండి అంటే వేయించి పెట్టేయండి ఉప్పు లాంటివి ఏమీ ఇవ్వయొద్దు ఒకవేళ 1 ఇయర్ ప్లస్ పిల్లలకైతే మీ బేబీకి ఎలా అలవాటు చేస్తున్నారో దాన్ని బట్టి ఓన్లీ సాల్ట్ నేను ఆమెకి కాస్త ఉప్పు చాట్ మసాలా అండ్ మిరియాల పొడి మిక్స్ చేసి వేస్తాను ఇలా చూడండి నెయ్యి కాస్త వేడయ్యాక ఫుల్ మఖానా నేను వేసి ఇలా కలుపుతున్నాను జస్ట్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంతే స్పూన్ తో కూడా కలపొచ్చు ఇది నాకు హ్యాండిల్ ఉంది ఫ్రీగా ఈజీగా అయిపోతుందని అలా కలుపుతున్నాను ఒకటిపైన ఒకటి ఎక్కకుండా ఇలా ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి జస్ట్ చూడండి నేను ఆమెకి ఇందులో వేసే డ్రై ఐటమ్స్ అన్ని కూడా ఒక ప్లేట్ లో వేసి ఉంచుకుంటాను చాట్ మసాలా కొంచెం వేయండి అంటే మీ బేబీకి మీరు ఎలా ఇస్తున్నారో ఫుడ్ దాన్ని బట్టి మీరు వేసుకోండి నేను ఆమెకి అన్ని మనం తినే అన్ని ఐటమ్స్ కూడా ఇస్తాను బట్ తక్కువ కారంతో అంటే చప్పగా ఇస్తాను జస్ట్ అంతే కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను అండ్ ఇది మిరియాల పొడి మేము మిరియాల పొడి రెగ్యులర్ గా యూస్ చేస్తాము సో పౌడర్ చేసే ఉంచుతాం వేయించి పౌడర్ చేస్తాం డ్రై రోస్ట్ చేసి మిరియాల పొడి కొంచెం వేస్తున్నాను అండ్ కాస్త salt వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే మాడుతాయి ఒక సైడ్ గోలుతాయి అంటే మాడుతాయి ఇంకొక సైడ్ గోలవు సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సిమ్ మీద ఉంచుకోవాలి మిరియాల పొడి చాట్ మసాలా అండ్ salt వేసి ఫస్ట్ ఫింగర్ తో ఇలా కలుపుకుంటాను నేను చూడండి కొంచెం salt టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బోల్పెలాలు ఎలా ఫ్రెష్ వి ఇలా పరపర ఉంటాయో క్రిస్పీగా ఇది కూడా అలానే అవుతాయి వేగినాక ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి జాగ్రత్త వేడి పైన పడితే చురుకు పొక్కు వస్తుంది జాగ్రత్త ఇలా అన్ని వేసుకున్నాయని ఫింగర్ తో ఇలా మిక్స్ చేసుకున్నాను ఒకటేసారి అంటే అన్ని ఇంటికి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అలా ఫస్ట్ ఇలా ఒక ప్లేట్ లో కాని బౌల్ లో కాని వేసుకొని మిక్స్ చేసుకుంటే ఈజీగా అన్నింటికి పట్టేలాగా మనము మిక్స్ చేసుకోవచ్చు మధ్యలో కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒకటి తీసుకొని హ్యాండ్ తో ప్రెస్ చేసి చూడండి నేను చూపిస్తాను ఎలా ఈజీగా బ్రేక్ అవుతుందో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి ఇదిగోండి ఇలా తీసుకున్నాను ఇది నాకు అప్పుడు బ్రేక్ అవ్వలేదు అంటే ఈజీగా బ్రేక్ అవ్వలేదు గట్టిగా కాదు ఈజీగా బ్రేక్ చేయాలి సో బ్రేక్ అవ్వలేదు మళ్ళీ నేను కలిపి ఇంకోసేపు ఉంచాను పక్క గ్యాస్ పైన మా హస్బెండ్ కి టీ పెడుతున్నాను అందుకే పక్క గ్యాస్ కూడా వెలుగుతుంది చూడండి ఇది ఈజీగా బ్రేక్ అయిపోతుంది ఇదిగోండి ఈజీగా బ్రేక్ అయిపోతుంది ఒకసారి నోట్లో వేసుకొని చూడండి క్రిస్పీ సో మసాలా అంటుకోదని లైట్ గా నేను నెయ్యి వేసాను మళ్ళీ ఒకవేళ కొంచెం ఆయిలీ ఉంటే ఇంట అవసరం లేదు ఇది కాస్త నెయ్యి తక్కువైంది అందుకే నెయ్యి వేసాను మరి ఎక్కువ నెయ్యి వేస్తే కూడా పిల్లలకి దగ్గులేస్తుంది ఎక్కువగా నెయ్యి వేయకండి లడ్డుగా ఉండాలని కొందరు చాలా నెయ్యి వాడుతూ ఉంటారు బట్ పిల్లలకి కఫ్ ఫామ్ అవుతుంది సో అన్నీ యూస్ చేయాలి బట్ లిమిట్లో యూస్ చేయాలి పిల్లలు కదా డెలికేటెడ్గా ఉంటారు సో ఇలా ఒకసారి నెయ్యి కలిపి తర్వాత పౌడర్ ఉంది కదా మసాలా పౌడర్ అంతటికి వచ్చేలాగా ఇలా చల్లుకొని మిక్స్ చేసుకున్నాను గ్యాస్ ఆఫ్ చేశాకే నేను పౌడర్ వేసాను లేకుంటే మాడిపోతుంది పొగలు వస్తాయి ఇదిగోండి ఇలా చక్కగా ఒక 1 మినిట్ అలా మిక్స్ చేయండి దాట్స్ ఇట్ స్నాక్ ఐటెం చాలా టేస్టీగా అండ్ ఈజీగా 5 మినిట్స్లో అయ్యి స్నాక్ ఐటెం రెడీ ఇదిగోండి ఇలా నేను కలుపుకున్నాను ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి అంతే చాలా క్రిస్పీ అండ్ యమ్మీ ఈజీగా ప్రిపేర్ అయ్యే ఫుల్ మఖానా టేస్టీ టేస్టీ ఫుల్ మఖానా రెడీ అయిపోయింది 7 మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలందరికీ పెట్టొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్